ఇప్పుడు అవకాయ పచ్చడి పట్టాలన్న మహిళలే, అంతరిక్షానికి వెళ్లాలన్న మహిళలే. మన మహిళలు ఏది ఆలోచిస్తే అది తప్పకుండా సాధిస్తాము. ఆకాశమే మన హద్దు. మా కుటుంబంలో ఎన్టీ రామారావు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఎప్పుడు మహిళల్ని గౌరవించేవారు. మా తాతగారు, మీ అందరి అన్నగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే, మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళలకి ప్రాపర్టీస్ లో అంటే ఆస్తుల్లో సమాన హక్కులు తెప్పించింది ఎన్టీఆర్ గారే, మీ అందరికీ తెలిసింది. అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీ రామారావు గారే. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే, అని మహిళలు కూడా ఎంతో చేశారు. రాజకీయాల్లో కూడా మహిళలు పైకి రావాలని వాళ్ళకి 33% రిజర్వేషన్ కూడా కలిగించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మహిళల్ని ఇంత గౌరవించి, మహిళల్ని మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారు వేసిన ఈ మార్గంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఎంతో చేయడం జరిగింది. ద్వాకరా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరికి తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటిసారి ద్వాకరా సంఘాన్ని ఇంత పెద్ద స్థాయిలో స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా నాలాంటి యువతి యువకులకి ఆపర్చునిటీస్ దొరకాలని మహిళలకు ఎడ్యుకేషన్ లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. అందుకే మనం అందరం చూస్తున్నాము, ఎంతో మంది మహిళలు ఎవరైతే ఇంజనీర్స్, ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటట్టు చూశారు. అదే కాకుండా ఇప్పుడు దీపం పథకం అనేది మీకు తెలుసు. దీపం పథకం ద్వారా చాలా మంది మహిళలు హెల్త్ బాగుపడేటట్టు చూశారు. అదే మార్గంలో మీ నారా లోకేష్ గారు కూడా మన మంగళగిరిలో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా మహిళలకి అభివృద్ధి సంక్షేమం జరిగేటట్టు చాలా కష్టపడుతున్నారు. మీ అందరికి తెలిసిందే ఈ ప్రోగ్రామ్ బెనిఫిషరీస్ కూడా చాలా మంది మీరు ఇక్కడ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది అది చూడడం. మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటి, దాని గురించి ఏదో ఒకటి చేయడం ఇంకొకటి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాటలు మంచిలే కాదు, కానీ చేతలు మంచిలే. ఇప్పుడే చెప్పాను వాళ్ళు మహిళా అభివృద్ధి కోసం ఎంత చేశారో, మహిళా సంక్షేమం కోసం ఎంత చేశారో ఇప్పుడే చెప్పడం జరిగింది. అదే కాకుండా దానికి ఇంకొక ఉదాహరణ మా ఇంట్లో ఉండే నేనే. నాకు చాలా చిన్న వయసులో 19 సంవత్సరాలకి పెళ్లి జరిగింది. అయినా కూడా నేను నా కలలలో విజయం సాధించాలండి అని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. నాకు పెళ్ళైన తర్వాత కూడా బయటకు వెళ్ళి చదవాలని, పెద్ద చదువులు చదవాలని, నేను బయట పరిశ్రమల్లో కూడా వర్క్ చేయాలని చాలా ఎంకరేజ్ చేసింది నారా లోకేష్ గారు. అందుకే నేను పెళ్ళైన తర్వాత కూడా యుఎస్కి వెళ్ళి, సింగపూర్కి వెళ్ళి అక్కడ చదివాను, అక్కడ పని కూడా చేయటం జరిగింది. అదే కాకుండా ఈనాడు నేను హెరిటేజ్ మా పాల వ్యాపారం సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే, అదే కాకుండా మన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి తెలిసిందే. ఆ హాస్పిటల్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఇదే కాకుండా నాకన్నా ముందు నారా లోకేష్ గారు హెరిటేజ్ సంస్థలో పనిచేశారు. మా ఇద్దరికి మహిళా సంక్షేమం ఎందుకు ముఖ్యం అంటే, హెరిటేజ్ ను మేము చూసాము, పాల రైతులు ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో ప్రతిరోజు వాళ్ళ చేతిలోకి ఆదాయం వచ్చేసరికి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో ఎంతగా పెరిగిందో అది చూసి మాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అదే కాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళ చేతిలోకి వచ్చే ఆదాయం ఖర్చు పెట్టేవారు, పిల్లల విద్య మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ యొక్క హెల్త్ మీద కానివ్వండి, వైద్యానికి కానివ్వండి,
అదంతా చూసి మాకెంతో సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఇప్పుడు మనం ఇక్కడ మన మంగళగిరి గురించి మాట్లాడాలంటే మనకి తెలిసిందే 2019లో ఎలక్షన్ ఏం జరిగాయో తెలిసిందే మనకి. నారా లోకేష్ గారు ఓటమిని ఎదుర్కొన్నారు. అప్పుడు చాలా మంది మా చుట్టూ ఉండే వాళ్ళు చెప్పారు, మళ్ళీ మంగళగిరి ఎందుకు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, వేరే దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు కదా, కుప్పంకి వెళ్ళొచ్చు కదా, హిందూపూర్కి వెళ్ళొచ్చు కదా, ఇటువంటి చోట్లకి వెళ్ళొచ్చు కదా అని. నారా లోకేష్ గారు బాగా పట్టుదలతో, లేదు మంగళగిరిలోనే ఉంటాను నేను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా రూపుదిద్దాలని అనుకుంటున్నానని చెప్పారు. మీ అందరికి తెలిసిందే గత 5 సంవత్సరాలుగా రాత్రి పగలు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో మహిళలకే కాకుండా మీ అందరికీ కాకుండా యువతి యువకులకి, వృద్ధులకు, ఇక్కడ కార్మికులకు చాలా కష్టపడ్డారు. ఆయన ఆయనకాయనే 29 ప్రోగ్రాంలు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా, వేరే వారి హెల్ప్ లేకుండా ఆయన చాలా శ్రమ పడుతూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రోగ్రాంల గురించి మాట్లాడాలంటే కొన్ని నూతన వధువరులకు పెళ్లి కానుక, దళితుల ఇళ్లలో పెళ్లికి తాళిబొట్టు అందించడం, స్త్రీ శక్తి గురించి మీ అందరికీ తెలుసు, అదే కాకుండా సంజీవ్ని హెల్త్ క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్యం కూడా అందించడం జరుగుతుంది. ఇలా నేను చెప్తూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, మీ అందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు ఇక్కడ, ఏవైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఆపేసిందో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు నారా లోకేష్ గారు. కానీ నారా లోకేష్ గారు ఒక నా మనసుకి అన్నిటికన్నా దగ్గర ఉండే ప్రోగ్రాము మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్. మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మహిళలకి టైలరింగ్ లో, ఒక బ్యూటీ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాము. అదే కాకుండా వాళ్ళకి శిక్షణ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ వచ్చేటట్టు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని ఆదాయం వచ్చేటట్టు చూస్తున్నాము. ఇప్పటికి 32 సక్సెస్ఫుల్ బ్యాచెస్ పాస్ అయ్యాయండి. 1610 మంది ఈ కోర్సుల నుంచి పాస్ అయ్యి వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళకి ఆదాయం చాలా బాగా రావడానికి మార్కెట్ లింకేజ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మీ అందరితో, మీ సక్సెస్ఫుల్ ఉమెన్ తో ఈ సమయం గడవటం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఒకటి ఆలోచించాలి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు, మహిళలకు ఇంత చేశారు. మీ ఎమ్మెల్యేగా ఆయన మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి మరియు సంక్షేమం చేయగలుగుతారో మీరే ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే నేను ఇప్పుడే చెప్పాను, మహిళల మీద ఎంతో ఫోకస్, మహిళా సంక్షేమం గురించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ గురించి వినుంటారు, వినారా లేదా? అందులో మహిళలకి చాలా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. మీకు తెలిసిందే మీ పిల్లల విద్య కోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు, 18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఉచిత 3 సిలిండర్ల స్కీము, అదే కాకుండా బస్ ట్రాన్స్పోర్టేషన్ స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యువతులకు ఎవరికైతే పెద్ద చదువుల మీద, చాలా పై చదువుల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ కలలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా
వడ్డీ ఫ్రీ అంటే జీరో ఇంట్రెస్ట్ లోన్స్ యువకులకి లభ్యమవుతుంది. అదే కాకుండా ఈ లోన్స్ కి గ్యారంటీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది.